ఈరోజు మనం బంగాళదుంప గుడ్లు టమాటా కూర చేద్దామండి. దీనికి కావాల్సినవి 4 కోడిగుడ్లు ఉడకబెట్టి ఉంచానండి, 1/2 కిలో బంగాళదుంపలు అండి ఉడకబెట్టి పొట్టు తీసి ఇగో ఈ సైజు ముక్కలు తీసుకున్నానండి, 4 పచ్చిమిర్చి అండి, 1 ఉల్లిపాయ తీసుకున్నాను, టమాటాలు బాగా పండిన టమాటాలు 3 టమాటాలు తీసుకున్నానండి చిన్న సైజువి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేస్తున్నానండి. మూడు టేబుల్ స్పూన్లు వేసానండి. ఆయిల్లో కొద్ది పసుపు వేస్తున్నానండి, గుడ్లు అంటుకోకుండా ఉంటాయి. ఇవ్వండి గుడ్లకు గాట్లు పెట్టి అయితే ఇది దుంపలకి 6 గుడ్లైనా తీసుకోవచ్చండి, నేను 4 గుడ్లు వేస్తున్నాను. ఈ కూరకి బంగాళదుంపలు ఉడకబెట్టే తీసుకోవాలండి, పచ్చి వేస్తే టేస్ట్ ఉండదు కూర. స్టవ్ మీడియంలో పెట్టుకోండి, మంట మీడియంలో పెట్టుకోండి. ఈ వేగుతున్న గుడ్లలో ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు వేస్తే ఈ గుడ్లు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ గుడ్లలో ఉల్లిపాయలు వేస్తే మీరు ఎప్పుడు గుడ్లు వేసి కూర చేస్తున్నా సరే ఇలా ఉల్లిపాయలు వేసి వేపండి, చాలా బాగుంటాయి గుడ్లు. దీనిలో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి, మరీ పేస్ట్ అవుతున్నది చిరగొట్టు వేసినా పర్లేదు. ఇది ఫ్రెష్గా చేసుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి. ఇప్పుడు గుడ్లు తీసేద్దామండి. ఇవ్వండి పచ్చిమిర్చి వేసుకుందాము. టమాటా వేస్తున్నానండి. ఇది టమాటా మగ్గడం కోసం ఉప్పు వేస్తున్నానండి. ఇవ్వండి పసుపు వేస్తున్నాను కొద్దిగా. ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దామండి. టమాటా మగ్గుతుంది, కారం ఫ్రై అవుతుంది టమాటా మగ్గుడు.
మీరు వేసి వాళ్ళు టమాటా తీసుకుంటే అవి పుల్లగా ఉంటాయి కనుక ఎక్కువ తీసుకోకండి, చిన్నవైతే ఒక రెండే తీసుకోండి, కూర పుల్లగా ఉంటే బాగుండదు. మూత పెట్టేసి మంట ఫుల్గా తగ్గించేస్తున్నానండి. ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచుదాము, ఇలా చూద్దామండి. ఇవ్వండి టమాటా మండిపోయింది. నేను పులుపు లేని టమాటా తీసుకున్నాను కనుక 3 తీసుకున్నానండి. ఇప్పుడు బంగాళదుంపలు వేస్తున్నానండి. ఇవ్వండి కారం వేస్తున్నాను. వన్ అండ్ హాఫ్ వేసానండి, 1½ స్పూన్ వేసాను. ఒకసారి కలుపుదాము. ఈ కూర రొట్టి చపాతి పూరి రైసు అన్నిటికీ బాగుంటుందండి. దుంపలు మాత్రం ఉడకబెట్టే వేసుకోవాలండి, పచ్చి దుంపలు వేసుకొని వండుకుంటే బాగుంటుంది. దుంపలకి కారం అవన్నీ బాగా పచ్చిన వరకు కొద్దిసేపు ఇలా ఫ్రై చేద్దామండి. ఇప్పుడు ఇదిగోండి అల్లం వెల్లిపి చిరగొట్టాను కదండి, అది వేస్తున్నాను. ఇవ్వండి వాటర్ వేస్తున్నాను, 1/2 గ్లాస్ తీసుకున్నాను. కొద్దిగా వేస్తున్నానండి. వాటర్ వేసానండి, ఇప్పుడు గుడ్లు వేస్తున్నానండి. ఇప్పుడు చూసుకోండి ఉప్పు కారం అది కారకపోతే వేసుకోండి. నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, ఉప్పు చాలలేదు, కారం సరిపోయింది. మూత పెడుతున్నానండి, మంట మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. దాని లాస్ట్లో మనం కొత్తిమీర వేసి దించుదాం. ఇవ్వండి కూర చూద్దాం. అయిపోయింది. ఇంకా వాటర్ని ఎక్కువ వాటర్తో దించకండి, ఇలాగే ఉంచుకోండి, బాగుంటుంది. మీది మసాలా కారం కాకపోతే మీరు దించే ముందు కొద్ది గరం మసాలా వేసుకోండి. నాది మసాలా కారం కనుక నేను గరం మసాలా వేయట్లేదు. ఇవ్వండి కొత్తిమీర. అయిపోయిందండి కూర.
స్టవ్ ఆపేస్తున్నానండి.